निजामाबाद जिले बोधन में आज सेंट आयशा स्कूल में इस्लामिक एंड साइंस फेयर प्रोग्राम रखा गया, जिसमें मेहमान खसूसी के तौर पर बोधन आरडीओ राजेश्वर राव, म्यूनिसिपल कमिश्नर खामर अहमद, बोधन सीआई प्रेम कुमार ने शिरकत की। इस मौके पर उन्होंने स्टूडेंट से बात की और उनके प्रोजेक्ट्स को भी देखा। बादजा सारे महकमों में वहाँ पर मेहमानों की गुलपोशी व शालपोशी की गई और इस मौके पर आरडीओ ने कहा कि स्टूडेंट के टैलेंट को बाहर निकालने का ये तरीका बहुत ही अच्छा है और उन्होंने ये भी कहा कि ऐसे प्रोग्राम मुनाकिद किए जाने चाहिए ताकि एलकेजी यूकेजी के तलबा भी अच्छे प्रोजेक्ट्स बना सकें, जबकि उनकी उम्र पढ़ाई की शुरुआत है। और ये भी उन्होंने कहा है कि ये काबिल तारीफ है कि इस प्रोग्राम का इनेकाद अमल में लाया गया है। इस मौके पर मोहम्मद मोहीउद्दीन, मोहम्मद अजहर, मोहम्मद आदिल प्रिंसिपल, जावेद मोहम्मद अफसर, मोहम्मद फारूक वार्ड काउंसलर हबीब खान, खदीर बोधन मिनोरिटी सदर अहमद मोइन और दीगर मौजूद थे। బ్రహ్మాండంగా చేశారు. నిజంగా ఎల్కేజీ యూకేజీ లర్నింగ్ స్టేజ్లో ఏదైతే వాళ్ళకి నోట్ లర్న్ చేయాలి, వచ్చినటువంటి డెమోన్స్ట్రేషన్స్ చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటు ఎయిత్ నైన్త్ స్టూడెంట్స్ కూడా మరియు అదేవిధంగా రిలీజియస్ స్టడీస్ మీద, ఇస్లామిక్ స్టడీస్ మీద డెమోన్స్ట్రేషన్స్. ఇదంతా చూసినప్పుడు పిల్లల్లో మంచి సైంటిఫిక్ అవుట్పుట్ మరియు ఒక రిలీజియస్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది వాళ్ళకి డెవలప్ అయినట్లయితే స్పిరిచువల్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఇక్కడ మోరల్గా మంచి బాధ్యత ఉంది. దాంతోపాటు సైంటిఫిక్ అవసరం డెవలప్ అయినట్లయితే వాళ్ళు రేషనల్ థింకింగ్ అనేది ఉంటుంది, సూపర్ స్టిషన్స్ వదిలేస్తారు. కాబట్టి ఇలాంటి యొక్క సైన్స్ బేస్ వల్ల పిల్లల్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ అవుతుంది, నూతన ఇన్వెన్షన్ చేయాలన్న ఆలోచన వాళ్ళలో బాల్యం నుంచి కలుగుతుంది. కాబట్టి దీన్ని కోసే అన్ని విద్యాలయాలు కూడా ప్రతి సంవత్సరం క్రమంలో తప్పకుండా కనీసం మరి ఇంటర్నల్గా సైన్స్ బేస్ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరియు సెయింట్ ఆయాస్ స్కూల్ అభినందిస్తున్నాను.